తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జనసేన పోటీ చేయవలసిందేనని జనసేన తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లోని జనసేన తెలంగాణ రాష్ట శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు తెలంగాణలో జరగనున్న శాసనసభ ఎన్నికల సన్నద్దతపై పోటీ చేయదలుచుకున్న అభ్యర్థుల అభిప్రాయాల్ని పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉన్నందున సానుకూల నిర్ణయం తీసుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ ని కోరారు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని తాను అర్థం చేసుకోగలనని పవన్ కళ్యాణ్ అన్నారు తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని నాయకులు జన సైనికులు మహిళల అభిప్రాయాన్ని గౌరవిస్తానని అన్నారు సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటి రెండు రోజులు సమయం అవసరమని తెలిపారు తెలంగాణ ఎన్నికల సందర్భంగా మనం పోటీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం ముందున్న సమస్య కూడా మీకు తెలియజేస్తాను దాన్ని బట్టి మీరు అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం నేను ఎన్డీఏ పార్ట్నర్ కూడా అవటం వల్ల భాగస్వామ్యం కూడా ఉండటం వల్ల నా మీద ఎట్లా వెళ్ళాలి కలిపి ముందుకి అనేది ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కొంత ఒక మాట ఉంది నా దగ్గర ఎలా తీసుకెళ్ళాలి ఏ పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళాలని మీ అందరి అభిప్రాయాలు తెలియజేస్తే ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్దాం మీ అభిప్రాయం కోసం ఇక్కడ ఉన్నాను మనం ఎన్నికల్లో నిలిచోవాలనే ఒక పట్టుదలతో మనం సుమారుగా ఒక ముప్పై ఐదు నలభై స్థానాలకు మనం ఇన్ఛార్జ్ వేయడం జరిగింది వాళ్ళు గిటా అక్కడ గ్రౌండ్ లెవెల్లో లాస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ నుంచి బలంగా కష్టపడుతున్నారు తిరుగుతున్నారు ఈవెన్ గ్రౌండ్ అంటే బూత్ స్థాయిలో ఏ విధంగా అయితే ఎలక్షన్ చేయడానికి ప్రిపరేషన్స్ గిటా వాళ్ళు చేసుకున్నారు సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే మా అందరి తరఫు నుంచి ఈసారి పోటీ చేయాలని మాకు అవకాశం ఇస్తే మేము అది తెలంగాణలో గిట్ట జనసేన పార్టీ బలంగా ఉందని నిరూపించుకుంటామని తెలియజేస్తాం పంతొమ్మిదిలో పోటీ చేసి ఆగిపోయినాం అదేవిధంగా మనం ఖమ్మం కార్పొరేషన్లో పోటీ చేస్తే దాదాపు రెండు చోట్ల సెకండ్ ప్లేస్ రావడం జరిగింది సార్ ఏడు చోట్ల మనం పోటీ చేస్తే రెండు చోట్ల సెకండ్ ప్లేస్ రావడం జరిగింది అది భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ ఒకటి గెలవడానికి కారణం మనమే సార్ అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ పోటీ చేస్తే మనము దాదాపు ఒక నాలుగు వందల తొంభై నాలుగు పోటీ చేస్తే ఎంపీటీసీలో దాదాపు రెండు మూడు చోట్ల ఒక చోట గెలిచినాం సార్ రెండు మూడు చోట్ల మనం సెకండ్ ప్లేస్ ఉన్నాం జెడ్పీటీసీ మనం పోటీ చేస్తే దాదాపు కొన్ని చోట్ల స్టేషన్ గన్పూర్ అటువంటి చోట్ల ఆదిలాబాద్ అటువంటి చోట్ల రెండు మూడు చోట్ల సెకండ్ ప్లేస్లో ఉన్నాం సార్ మిగతా పార్టీని దాటుకుంటూ మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం సార్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఖచ్చితంగా పోటీ చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నా సార్ మొన్నటికి మొన్న జనసేన వచ్చి అప్పుడు చైత్రాజ్ చేస్తే మొన్న పోలీస్ మిత్రులు ఎవరైతే ఎగగొట్టు కొడితే ఎల్బీ నగర్ ఇష్యూ ఒక ఆడబిడ్డను అంటే జనసేన పార్టీ ఎంత బలంగా భావాజాలం ఎంత బలంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను విచారణ పేరుతో ఒక అమ్మాయిని ఎల్బీ నగర్ అమ్మాయిని ఒక అమ్మాయిని పిలిపించుకొని చేస్తే అది గిరిజన బిడ్డల అమాయకులు కాబట్టి లక్ష రూపాయలతో పోయేదాన్ని కోటి నలభై లక్షలు ఇప్పించింది అన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా తీసుకొని వచ్చినాం అంటే నేను ఏమంటున్నా అంటే ముఖ్యంగా ఒకటే ఒకటి చెప్తున్నాం జనసేన పార్టీతో వాళ్ళ కలిసి నడవడానికి అనేక మంది ఉన్నారు కుల సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘాలు ఉన్నాయి విద్యార్థి సంఘాలు ఉన్నారు అనేక మంది కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా చెప్తున్నా జనసేన బాజాప్తగా మీరు పోటీ చేయాలి మీరు మీ సపోర్ట్ మాకు కావాలి వారాహి యాత్ర కూడా ఇక్కడ అంగరంగ బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఇక్కడ సాగాలని నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ అన్న తెలంగాణలో జనసేన పార్టీ అని అంటే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ ఆనాడు ఎవరైతే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పేసి ఎవరైతే కాన్సీరామ్ గారు మొదలు పెట్టారో ఈ రోజులో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా మా కోసం పెట్టిన పార్టీ ఇది మా పార్టీ అని చెప్పేసి వాళ్ళ యొక్క భావజాలంలో పుంజుకున్నటువంటి ఏకైక పార్టీ మళ్ళీ మాకు ఒక నాయకుడు వచ్చారు ఖచ్చితంగా వ్యక్తి అది మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈరోజు తెలంగాణలో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ట్రెడిషనల్ పాలిటిక్స్ సార్ ట్రెడిషనల్ పార్టీస్ ఉన్నాయి ట్రెడిషనల్ పాలిటిక్స్ ఉన్నాయి వాటన్నిటికీ భిన్నంగా వాటన్నిటికీ ధీటుగా ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని ఏ విధంగా నిలబడుతుంది అంటే మీరు చెప్పేటువంటి మాటని ఎప్పుడూ కూడా ఒక శిరోధార్యంగా తీసుకుని ప్రజలకి ఆపద వాళ్ళకి అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ప్రాణానికి సైతం పనంగా పెట్టి పనిచేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జన నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు సార్ మా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్ సార్ మనకి ఖచ్చితంగా తెలంగాణలో మనకు అద్భుతమైనటువంటి బలం ఉంది ఈసారి మనం పోటీ చేయాలని మనస్ఫూర్తిగా మా తరపు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ మేము దేనికి వెనకాడము గట్టి పోటీ ఇస్తాము మీరేం చెప్తే అదే చేస్తాం సార్ మేము బూత్ లెవెల్లో కూడా మేము వేసుకున్నాము మీటింగ్లు పెడుతున్నాము మాట్లాడుతున్నాము నా మీద కేసు కూడా పెట్టారు సార్ ఎమ్మెల్యే అంటే అక్కడ దానికి వెళ్ళింది మన పార్టీ సో నేను వెరీ హ్యాపీ వాళ్ళ వరకు తెలిసేలాగా మన పార్టీని తీసుకెళ్ళాం సార్ ఇంక అంతకంటే ఏం కావాలి సార్ మనం ఎమ్మెల్యే మన మీద కేసు పెట్టాడంటే భయం పుట్టుకుందని అర్థం మనం నిలబడదాం సార్ మీరు మీరే నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం సార్ మనం ఖచ్చితంగా నిలబడాలని మా అందరి తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఈ ఈ టైంలో తెలంగాణకు మన అవసరం ఉంది సార్ చాలామంది నిరుద్యోగులు చనిపోతున్నారు వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు చాలా సమస్యలు ఉన్నాయి సార్ మనం వాళ్ళ వంతుగా మనం నిలబడాల్సిన అవసరం వచ్చింది మనం నిలబడదామని మా తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ధర్నా చౌక్ ఈరోజు ధర్నా చౌక్ ఉందంటే జనసేన పార్టీ ఆ రోజు ప్రధాన కీలక పాత్ర పోషించిందన్న ఆ రోజు మేము ధర్నా చౌక్ కోసం మేము అక్కడికి వెళ్తే పెద్ద ఎత్తున మనమే ఉన్నాం మన అందరికన్నా మరి అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం కూడా మేము జైలుకి వెళ్ళినాము లాఠీ దెబ్బలు తినాం పోరాటం కూడా చేసినామన్న మరి ఆర్టీసీ ఉద్యమం అయినా ప్రతి అంశం మీద మేము అల్పేరుగని పోరాటం చేస్తున్నామన్నా తెలంగాణ ప్ర మనం కూడా ఇంకోటి మీరు ఇచ్చిన స్ఫూర్తితో కోఆర్డినేటర్ బ్రహ్మాండంగా పనిచేసిరన్నా తర్వాత కూడా మేము జనాలకు వెళ్తే కూడా ఇన్ఛార్జీలు ప్రకటించిన తర్వాత ప్రజల్లోకి వెళ్తే ఇన్ఛార్జీలకు మంచి స్పందన వస్తుందన్న జనసేన పార్టీ ఒక నిజాయితీ నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పార్టీ అని ఈ రోజు ప్రజలు చెప్తున్నారన్న తప్పకుండా మనం జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇస్మానియా యూనివర్సిటీలు కూడా హీస్ ద కరెక్ట్ పర్సన్ ఫర్ దిస్ జనరేషన్ అనే విషయాన్ని మాకు నాయకత్వం ఇచ్చే లక్షణాన్ని జనసేన పార్టీ తీసుకెళ్ళి జనసేన నాయకత్వం ప్రజలకు కావాలి తెలంగాణ గొంతుకు కావాలి ఇంకోటి సార్ మన కార్యకర్తలు మనోభావాలుగా సార్ ఇప్పుడు నేను నేను కొంత వర్క్ చేయగలుగుతున్నాను అంటే కార్యకర్తలు వాళ్ళు సార్ ఒక రూపాయి తీసుకున్న నా దగ్గర టీ దాకిపిస్తున్నా దగ్గర ఏమడరు వాల్ పెయింటింగ్లు వేసినాయి సార్ మొత్తం నియోజకవర్గం అంతా వచ్చినావు ఇప్పుడు జరిపేసారు కోరుగా సార్ మూడు గంటల వరకు ఉండాలి సార్ ప్రతిరోజు మూడు గంటల నేను ఉన్నాను ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు కదా సార్ నేను ఉండేవాడు వాళ్ళతో పక్కన అప్పుడు అనిపించేది బలహలహీన గొంతుగా కాదు బలహీనల వేదిక కూడా కదా జనసేన అనేది సో బలహీనల వేదిక కూడా బలమైన బలమైన వేదిక కాబట్టి సార్ ఖచ్చితంగా జనసేన అవసరం తెలంగాణకు ఉంది ఏదైతే ఆ తెలంగాణ అనే ఇమోషన్ ఉందో దాన్ని ప్రజలు స్వీకరించి మనకు ఆజిటేషన్ ద్వారా వచ్చింది ఈ ఏర్పడింది ఈ రాష్ట్రం దానికి మనం విలువ ఇవ్వాలి ఆ బలిదానాలకు మనం విలువ ఇచ్చి కంటెస్ట్ చేయలేదు అని చెప్పి మీరు చెప్పారు సార్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీది చూసుకుంటే సార్ ఆ తెలంగాణ ఎసెన్స్ పోయి మాది నేషనల్ పార్టీ అని చెప్పి వచ్చేసింది సో ద యాక్చువల్ ఎసెన్స్ ఆఫ్ టిఆర్ఎస్ఆస్ గాన్ అది లేదు ఇప్పుడు అండ్ మేనిఫెస్టో కూడా చూస్తే సార్ ప్రతి మేనిఫెస్టోలో హెడ్లైన్ చాలా పెద్దగా ఎట్రాక్టివ్గా ఉంటుంది సార్ కానీ ప్ర ఎల్ఐసి పాలసీ ఆర్ ఎనీ టర్మ్ పాలసీల కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నట్టు సో అక్కడే ప్రతి స్కామ్ ఆ అర్హ అర్హులు ఎవరు అని గుర్తించడంలోనే జరుగుతుంది సార్ ఇది ప్రజల వరకు జేరు వేస్తుంది జనసేన పార్టీ సార్ సో ఇలాంటి జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని నిలుస్తోంది కాబట్టి మనం పోటీ చేస్తే మన వెనకాల జనం మనకి బలం ఇవ్వడానికి ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు సార్ మనం పోటీ చేస్తే బాగుంటుంది సార్ ప్రజలలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది మీరు సమస్యల పైన ఇందిరా పార్క్ ఏదైతే ధర్నా చౌక్ నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు లో ఏ సమస్య జరిగినా మన నాయకులందరూ కూడా గట్టి పోటీతో తెలంగాణలో పోరాడుతూ ఉన్నాం కాబట్టి ప్రజలు అనుకునేది ఏంటంటే మీరు పోరాటాలు చేస్తూ ఉన్నారు న్యాయమైన పార్టీ మీద ఒక న్యాయ మంచి నాయకుడు ఉన్నాడు ఎందుకు మీరు పోటీ చేయరు అనేది ఇది వెయ్యి క్వశ్చన్ల వెయ్యి క్వశ్చన్లన్న తెలంగాణకు దయచేసి మీరు ఈసారి పోటీ చేస్తున్నాం మీరు కూడా వారాయితోని రావాలనే నా పర్సనల్ రిక్వెస్ట్ తెలంగాణలో కూడా అదే తరహాలో మీలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నటువంటి వ్యక్తి అతను కూడా ఇక్కడ సమయం కేటాయించాలని కోరుకుంటున్నారు అదేవిధంగా అంటే కార్యకర్తలు మన పార్టీ దిమ్మలు కడుతూ ఉంటే కూడా అధికార పార్టీ వాళ్ళు ఇబ్బందులు ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొంటున్నారు కింది స్థాయిలో కార్యకర్తలు నాయకులు మేము పక్కన పెడితే కింది స్థాయిలో కార్యకర్తలు కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నిలబడుతున్నారు సార్ బలంగా ఈరోజు ప్రతి కాన్స్టిటెన్స్లో ముప్పై రెండు నియోజకవర్గాలలో కూడా బలంగా నిలబడుతున్నాము బలంగా పోరాటాలు చేస్తున్నాము ప్రతి సమస్య పైన రోడ్ల కాంచలి ఎక్కడ ఏ సమస్య ఉన్నా జనసేన పార్టీ అనేది కొ గొంతెత్తుతూ ఉంది ప్రశ్నిస్తూ ఉంది గతంలో అంటే కింది స్థాయి నుంచి కూడా ఇంటర్ విద్యార్థి కా విద్యార్థులప్పుడు ఆత్మహత్యలు జరిగినప్పుడు మనం ప్రతిభావాన్ని ముట్టడి పెట్టినాం సార్ అంటే ఆ స్థాయి జనసేన పార్టీకి ఉంది మనం బలంగా ఇక్కడ నుంచి పోటీ చేద్దాము ప్రజల పక్షాన్ని సార్ మన జనసేన పార్టీ సపోర్ట్ చేసినందుకు గ్రేటర్ హైదరాబాద్ లో ఐదారు సీట్ల తొమ్మిది సీట్లు గతంలో తొమ్మిది నుంచి పది స్థానాలు ఉండే మనం సపోర్ట్ చేసినందువల్ల నలభై ఎనిమిది స్థానాలు గెలవడం జరిగింది సార్ నలభై ఎనిమిది స్థానాలు మిగతా చోట్ల రెండు వందలు వంద నూట యాభై ఆరు వందలతోటి ఓడిపోవడం జరిగింది మన బలం ఉన్నదానికి ఇది ఒకటే నిదర్శనం సార్ మన బలం చాలా గట్టిగా ఉంది మీరు ప్రతిసారి మమ్మల్ని వెనుక తగ్గమని చెప్పి మమ్మల్ని ఆపడం అనేది దయచేసి ఇది కరెక్ట్గా సార్ తప్పకుండా పోటీ చేయాలి జనసేన పార్టీ మేమంతా మేము సంఘటితంతో ప్రతిసారి ప్రయత్నం ఉన్నాం చివరి నిమిషంలో దగ్గర పరిస్థితి మీరు తీసుకుంటారు